Dear students and parents, welcome to Prasthanam. JEE 2023 లో భాగంగా జోసా అడ్మిషన్ ప్రాసెస్ మొదలైంది. 1 నుంచి 6 రౌండ్లలో ఈ అడ్మిషన్స్ లేదా సీట్ల కేటాయింపు ప్రక్రియ మొదలవబోతోంది. చాయిస్ ఫిల్లింగ్ అయిపోయింది. మార్క్ షీట్ అలొకేషన్ 1 2 కూడా అయిపోయాయి. సీట్ల చాయిస్ ఫిల్లింగ్ కు సంబంధించినటువంటి లాకింగ్ కూడా అయిపోయింది. ఇక మొదటి రౌండ్ ఫలితాలు వచ్చేటటువంటి సమయం వచ్చేసింది. ఈ మొదటి రౌండ్ వచ్చిన తర్వాత ఏమేమి మనం చేయాల్సి ఉంటుంది అనేటటువంటి విషయాల్ని మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఈ జోసా ప్రక్రియలో మనకు వచ్చినటువంటి ర్యాంకులలో ఏ ర్యాంక్ ని ప్రాతిపదికగా తీసుకుంటారు, అసలు ఎలా జరుగుతుంది, దీని గురించి కొంచెం అవగాహన తెచ్చుకుందాం. మనకి ఇప్పుడు 2 రకాల ర్యాంకులు ఇవ్వడం జరిగింది. 1 సిఆర్ఎల్, దీన్నే జనరల్ ర్యాంక్ అనో ఓపెన్ ర్యాంక్ అనో కామన్ ర్యాంక్ అనో అంటూ ఉన్నాం కదా. సిఆర్ఎల్ ఇది మొత్తం జాతీయ స్థాయిలో టోటల్ గా రాసినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ర్యాంక్. అది అంటే ఎలాంటి కేటగిరీ అని తీయకుండా అందరు విద్యార్థులకు సంబంధించి వాళ్ళకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఏ ఏ ప్రాతిపదిక మీద ఎలా ర్యాంకులను కేటాయిస్తారో, ఏజ్ కావచ్చు, మ్యాథ్స్ లో అలాగే ఫిజిక్స్ లో ఈ ఆర్డర్ లో మనం అనుకున్నాం కదా. ఒకవేళ టై అయితే నెక్స్ట్ 20 ఇదన్నీ తీసేసిన తర్వాత ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది క్వాలిఫై అయ్యారో అంతమందికి 1 నుంచి చివరి వరకు ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. మెయిన్స్ అయినా అలాగే అడ్వాన్స్డ్ లోనైనా. ఇది అయిపోయిన తర్వాత ఇంకో ర్యాంక్ కూడా ఉంది. అదేంటి? కేటగిరీ ర్యాంక్. ఈ కేటగిరీ ర్యాంక్ అంటే ఎవరెవరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకు సంబంధించినటువంటి కేటగిరీ ర్యాంక్, లైక్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, అలాగే ఓబీసీ, ఎంసీఎల్, పీడబ్ల్యూడి, ఇలా పీడబ్ల్యూడి మళ్ళీ ఈచ్ కేటగిరీలలో కూడాను ఇలా ఇన్ని రకాలుగా ర్యాంకులను తీయడం జరిగింది. ఇప్పుడు ఈ జోసాలో మరి అసలు ఏ ర్యాంక్ని ప్రాతిపదికగా తీసుకొని సీట్స్ అలాట్ చేస్తారు, ఇది మొదటి క్వశ్చన్. జోసాలో కేటగిరీ ర్యాంకులను ప్రాతిపదికగా తీసుకుంటారు అనేటువంటి విషయం మనకు తెలుసు. ఈ 2 ర్యాంకులలో అసలు ముందుగా ఏ ర్యాంకును పరిశీలన చేస్తుంది సిస్టము లేదా అల్గారిథం, తర్వాత ఏ ర్యాంకును పరిశీలన చేస్తుంది, ఎలా అలాట్ చేస్తుంది, ఈ విషయాన్ని కొంచెం ఆలోచన చేద్దాం. ఇది ఎందుకు దీన్ని తెలుసుకోవడం అంత అవసరమా, ఇది ఒక డౌట్. అవును, దీన్ని తెలుసుకోవడం పెద్దగా మనకు దీని డెప్త్కి వెళ్ళి దీని సైన్స్ తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. కానీ మార్క్ షీట్ అలొకేషన్ 1 లోనో 2 లోనో కొంతమంది విద్యార్థులకు ఏమి జరిగింది అంటే వాళ్ళు ఎస్సీనో, ఎస్టీనో, ఓబీసీ, ఎన్సీఏలో, లేకపోతే పర్టికులర్ పీడబ్ల్యూడీనో, ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ వాళ్లకు సీటు వచ్చినప్పుడు ఏమని మెన్షన్ చేయబడింది అంటే మీకు ఈ సీటు అలాట్ చేసాం పలానా 99వ ఛాయిస్ మీరు పెట్టినటువంటి ప్రోగ్రామ్ లేదా 2వ ప్రోగ్రాము మీకు సీట్ అలాట్ అయ్యింది. ఏ బేస్ మీద అలాట్ అయ్యింది అంటే మీకు ఓపెన్ కేటగిరీలో సిఆర్ఎల్ ర్యాంక్ ప్రాతిపదిక మీద ఓపెన్ కోటాలో మీకు ఈ సీట్ అలాట్మెంట్ అయ్యింది అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎస్సీ అబ్బాయి ఉన్నాడు, లేదా అమ్మాయి ఎస్సీ స్టూడెంట్ ఉన్నారు. ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో ఏదో ఒక వరంగల్ ఎన్ఐటీలో ఒక సీట్ వచ్చేస్తుంది, కంప్యూటర్ సైన్స్ సీట్ వచ్చేస్తుంది. బాగానే ఉంది, ఓకే, కంప్యూటర్ సైన్స్ వరంగల్ మనం పెట్టుకున్న ఆప్షన్ వచ్చేసింది. అది సిఆర్ఎల్లో వస్తే ఏమి, ఎస్సీ కేటగిరీలో వస్తే ఏమి, నాకైతే సీట్ వచ్చింది కదా, ఇంతవరకు బాగానే ఉంది. కానీ స్టూడెంట్కి వచ్చేటటువంటి మరో డౌట్ ఏంటి, భయం ఏంటి అంటే ఇప్పుడు ఈ ఓపెన్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజులో కన్సెషన్స్ ఉండవు కదా, మొత్తం ఫీజు కట్టాలి కదా. ఆ ఎన్ఐటి వరంగల్కు ఏం ఫీజు అయితే ఉంటుందో ఆ ఎవ్రీ సెమిస్టర్కో లేకపోతే ఇయర్కో అలాగే హాస్టల్కో వాటికి ఫీజులు కట్టాలి కదా. బట్ ఐ బిలాంగ్స్ టు ఎస్సీ కేటగిరీ, నాకు ఈ ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాడిని కాబట్టి నాకు ఫీజులో ఈ రాయితీ ఉంటుంది కదా, ఫీజు కన్సెషన్స్ ఉంటాయి కదా, ఫీజులు ఉండవు కదా. మరి ఇప్పుడు నాకు ఓపెన్లో సీట్ వచ్చింది, మరి నేనేమో ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాడిని, నాకు ఎస్సీ ర్యాంక్ కూడా ఉంది, సీట్ ఏమి ఇందులో వచ్చింది, నా పరిస్థితి ఏంటి, నేను ఫీజు మొత్తం కట్టాలా? చాలా పెద్ద డౌట్ కదా. ఎన్ని రకాల డౌట్లు వస్తూ ఉంటాయి, వీటేమి కొట్టి పారేయలేము. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫీజులలో రాయితీలు ఎట్లా ఉన్నాయి, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి బిలో 8 lakhs అయితే రిజర్వేషన్, బిలో 5 lakhs అయితే కన్సెషన్, బిలో 1 lakh అయితే మరీ కన్సెషన్, ఇలా కూడా ఉన్నాయి కదా ఇన్కమ్ను బట్టి. మరి మాకు ఆ సర్టిఫికెట్ ఉంది, నేనేమో ఈడబ్ల్యూఎస్ బిలో 1 lakh నాకు ఇన్కమ్ రేంజ్ ఉంది, నాకు రావాల్సినటువంటి కన్సెషన్ రాకుండా పోతుంది కదా అనేటువంటి భయం ఉంది। ఇప్పుడు రేపు జోసా 1 లోనో 2 లోనో ఏ రౌండ్ లోనైనా మీరు ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళయ్యి మీకు ఓపెన్ లో గనుక సీట్ వచ్చింది అని అలాట్ అయితే మీ పరిస్థితి ఏంటి, అప్పుడు మళ్ళీ ఏంటి అనేటటువంటి ఆందోళన। దీనికి సంబంధించినటువంటి క్లారిటీని ఇవ్వడం కోసం దీని గురించి తెలుసుకోవడం కోసం ఇది ఒక వీడియో చేసుకుంటున్నాం। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ जेई मेन्स गुरिंची माट्लाडुकुंदां। मेन्स लोनैना अडवांस लोनैना इदि अडवांस रीति वाळ्ळु IIT की संबंधिंचिनटुवंटि वाळ्ळु अवुतारु। मेन्स अयिते मोत्तं NIT प्लस सिस्टम इदंता संबंधिंचिन वाळ्ळु अवुतारु। इप्पुडु ओक विद्यार्थिकी ओक स्टूडेंट की CRL 100 ర్యాంక్ వచ్చింది అనుకుందాం। ఇది కేవలం నేను జస్ట్ ఫిగర్స్ చెప్తున్నా, మనం అర్థం చేసుకోవడం కోసం మాత్రమే। ఇది ఈ 100 ఎవరికి వచ్చింది CRL, ఆ పిల్లవాడు ఎక్కడి వాడు, అతడు ఏ కేటగిరీ, ఇవి ఆలోచనలు చేయొద్దు। ఒక ఎగ్జాంపుల్ ఒక CRL లో 100 ర్యాంక్ వచ్చింది అనుకుందాం JEE మెయిన్స్ లో। ఆ పిల్లవాడు ఫర్ ఎగ్జాంపుల్ SC కేటగిరీకి సంబంధించిన విద్యార్థి అనుకుందాం। అప్పుడు ఏమవుతది, SC కేటగిరీ ర్యాంక్ కూడా వస్తది కదా, ఈ ర్యాంక్ కూడా వస్తది కదా। ఈ ర్యాంక్ వచ్చేసేసి ఒక 10 అనుకుందాం, తక్కువ తక్కువ ఉంటది కదా। సిఆర్ఎల్ అంటే ఇందులో అందరూ ఓసీ వాళ్ళు ఉంటారు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు, ఓబీసీ వాళ్ళు ఉంటారు, పీడబ్ల్యూడి వాళ్ళు ఉంటారు, అందరు విద్యార్థులు 100 మంది। దీంట్లో నుంచి అందరూ ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఓబీసీ, ఎన్సీఎల్, అలాగే ఈడబ్ల్యూఎస్, ఇలా మళ్ళీ పీడబ్ల్యూడి మళ్ళీ ఈచ్ కేటగిరీలో మళ్ళీ పీడబ్ల్యూడి దాన్ని డివైడ్ చేసేది ఒక ప్రక్రియ, జనరల్ లో పీడబ్ల్యూడి ఒక ప్రక్రియ, ఇలా ఎవరిది వాళ్ళది విడగొట్టేస్తారు। ఎవరిది వాళ్ళది విడగొట్టేస్తే ఆ కేటగిరీ ర్యాంక్ కూడా వచ్చేస్తుంది। ఇలా ఒక అబ్బాయి ఎక్స్ అనేటటువంటి అబ్బాయిది సిఆర్ఎల్ ర్యాంక్ 100 ఉంది అనుకుందాం। అదే ఎక్స్ అనే అబ్బాయికి ఎస్సీ కేటగిరీ ర్యాంక్ 10 వచ్చింది అనుకుందాం। ఇప్పుడు ఈ జోసాలో అతడు సీట్లకు సంబంధించినటువంటి ఆర్డర్ ఇచ్చాడు అనుకుందాం। ఆ ఆర్డర్ లో ఫర్ ఎగ్జాంపుల్ NIT వరంగల్ CSE మొదటి ఆప్షన్ లో పెట్టాడు అనుకుందాం, ఫస్ట్ ప్రయారిటీ। తెలుగు వాణ్ణి ఇక్కడే పెట్టుకుంటాను, తిరుచురాపల్లి పోను, ఇంకెక్కడికో పోను అని చెప్పేసి ఇక్కడే పెట్టుకున్నాడు అనుకుందాం। ఒక ఎగ్జాంపుల్ NIT వరంగల్ పెట్టుకున్నాడు। ఇప్పుడు ఇది చూస్తా ఇక ప్రాసెస్ స్టార్ట్ అయింది, అల్గారిథం చెక్ చేయడం మొదలైంది। ఈ పిల్లవాడి దగ్గరికి వచ్చేసింది। ఈ పిల్లవాడి దగ్గరికి వచ్చేసినప్పుడు ఈ NIT వరంగల్ మొదటి ఆప్షన్ లో పెట్టుకున్నాడు కదా, మొదటి చాయిస్ లో ఉంది కదా ఈ ప్రోగ్రామ్, కంప్యూటర్ సైన్స్ NIT వరంగల్ కంప్యూటర్ సైన్స్। ఫస్ట్ CRL వాళ్ళకి ఏ ర్యాంక్ వరకు వస్తుంది అనే విషయాన్ని చెక్ చేసుకుంటూ వస్తుంది। ఫర్ ఎగ్జాంపుల్ ఈ జోసా 1 లో CRL ర్యాంక్ NIT వరంగల్ లో 300 ర్యాంక్ వరకు వస్తుంది అనుకుందాం। ఇంత వస్తుందా సార్ అని నన్ను అడగండి, రావచ్చు, అంతకంటే ముందే అయిపోవచ్చు, అంతకంటే ఇంకా చాలా పెద్ద ర్యాంక్ కూడా రావచ్చు। ఇది కేవలం ఎగ్జాంపుల్। ఒక 300 వరకు NIT వరంగల్ CSE కట్ ఆఫ్ అవుతుంది అనుకుందాం। ఇప్పుడు ఏది CRL, ఇక ఈచ్ కేటగిరీ ఇంకా ఇంకా పెద్ద పెద్ద ర్యాంకులు కూడా వచ్చేస్తాయి। CRL కే ఇది క్లోజింగ్ ర్యాంక్ అనుకుందాం, CSE NIT వరంగల్। ఇప్పుడు ఈ పిల్లవాడి ఎక్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఎక్స్ మొదటి ఆప్షన్ గా NIT వరంగల్ CSE పెడితే ఇప్పుడు జోసా అల్గోరిథం ఏం చెక్ చేస్తుంది, CRL ర్యాంక్ 100, ఈ CRL 100 ర్యాంక్ కి NIT వరంగల్ CSE వస్తుందా, 300 వరకు వస్తుంది అంటే 100 ర్యాంక్ వస్తుంది కదా, వచ్చేస్తుంది। సో ఎక్స్ కి ఏమి ఇస్తుంది, ఎక్స్ కి NIT వరంగల్ కంప్యూటర్ సైన్స్ అలాట్ చేస్తుంది। ఏ కోటాలో అలాట్ చేస్తుంది, ఓపెన్ కోటాలో అలాట్ చేస్తుంది। ఎందుకు, CRL కే సీట్ వచ్చేసింది, రిజర్వేషన్ దాకా చూడాల్సిన పరిస్థితి అవసరం లేకుండా, రిజర్వేషన్ ఉంది ఇంకా, రిజర్వేషన్ ఇక్కడ కూడా రాకపోతే ఇక్కడ రాకపోతే అప్పుడు రిజర్వేషన్కి వెళ్ళి చెక్ చేస్తుంది ఈ రిజర్వేషన్కి ఏమైనా వస్తుందా, ఇదే సీటు। సో రిజర్వేషన్ అనేది అడిషనల్ సపోర్ట్, అడిషనల్ సపోర్ట్ ని యూజ్ చేసుకోకుండానే ఓపెన్ కేటగిరీలోనే ఆ పిల్లవాడికి సీటు అలాట్ అవుతుంది। అప్పుడు ఏం చెప్తుంది, ఓపెన్ లోనే నీకు వచ్చేసింది కాబట్టి వచ్చేసింది, సో నీ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే పెట్టుకున్నావో ఆ సీటు నీకు అలాట్ అయింది। ఏ కోటాలో అలాట్ అయింది, నీకు ఓపెన్ కేటగిరీలో అలాట్ అయింది, అంటే జనరల్ కేటగిరీలో అలాట్ అయింది। ఇప్పుడు ఈ పిల్లవాడికి ఒక డౌట్, అరే నేను ఎస్సీ స్టూడెంట్ ని, నాకు ఇది 10 ర్యాంకు, దీని మీద ఇస్తే బాగుంది కదా, దీంట్లో ఇచ్చారు కదా, మరి నేను ఫీజు కట్టాలా, ఇది అక్కర్లేదు। ఫీజుకు సంబంధించినప్పుడు నీ ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీ కేటగిరీ దీనికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. ఇప్పుడు నీవు చాలా టాప్ స్టూడెంట్ ఉన్నావు కాబట్టి ఓపెన్ కేటగిరీలోనే నువ్వు అందరితో పోటీ పడుతున్నావు కాబట్టి అక్కడే నీకు సీట్ వచ్చేస్తుంది. నీకు రిజర్వేషన్ అనేది అవసరం లేకుండానే సీట్ వస్తుంది. కేవలం సీటు కోసం నీ ర్యాంక్ అవసరమయ్యింది, సరిపోయింది. నీకు రావాల్సినటువంటి అదర్ కన్సెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏమైనా రాయితీలు ఉన్నాయో అవన్నీ కూడా నీకు ఈ కేటగిరీ సర్టిఫికెట్ ఉండడంతో, దీన్ని ప్రొడ్యూస్ చేయడంతో అవన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఓపెన్ లో సీట్ వచ్చినంత మాత్రాన మనం కేటగిరీ రిజర్వేషన్ వల్ల రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇలా సిఆర్ఎల్ లోనే వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చాలా మంచి ర్యాంక్ ఉంది, బెస్ట్ ర్యాంక్ ఉంది, నీకు ఇక్కడే వచ్చేస్తుంది. నువ్వు ఇంకా నీ కేటగిరీ ర్యాంక్ దాకా పోకముందే నీకు ఓపెన్ లోనే సీట్ వస్తుంది అని అర్థం. దీనివల్ల ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఈ కోర్సులో ఒక 60 సీట్లు ఉన్నాయనుకుందాం. ఈ 60లో మళ్ళీ అన్ని డివైడ్ అవుతాయి కదా. ఎస్సీకి ఎంతమంది ఎన్ని సీట్లు ఉంటాయి, ఎస్టీకి ఎన్ని, ఓబీసీకి ఎన్ని, ఈడబ్ల్యూసీకి ఎన్ని, అలాగే జనరల్ కోటాకి ఎన్ని, గర్ల్స్ కి అడిషనల్ కోటా ఎంత, పీడబ్ల్యూడీకి ఎంత, జనరల్లో పీడబ్ల్యూడీకి ఎంత, మళ్ళీ ఈచ్ కేటగిరీలో పీడబ్ల్యూడీకి ఎంత, ఆ కోటాలో డివైడ్ చేయడం ఇదంతా ఉంటుందని మీకు తెలుసు. ఇప్పుడు ఈ 60 సీట్లు జనరల్ కి ఎస్సీ ఎస్టీ ఎస్ ఇట్లా డివైడ్ చేస్తారు కదా. సపోజ్ ఎస్సీకి కొన్ని సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ పిల్లవాడు ఏమైపోయాడు? ఓపెన్ కేటగిరీలో అడ్మిషన్ తెచ్చుకున్నాడు కదా. ఓపెన్ కేటగిరీలో తెచ్చుకున్నప్పుడు ఈ 60 సీట్లలో ఎస్సీ కేటగిరీ కోసం కేటాయించిన సీట్లు ఉన్నాయి కదా, అవి అట్లానే ఉంటాయి. మరి ఈ పిల్లవాడు ఈ 60 సీట్లలో ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఓపెన్ కేటగిరీకి కొన్ని సీట్లను ప్రత్యేకించి పెట్టారు కదా, అది రిజర్వేషన్ కాదు, ఇట్ ఇస్ జనరల్ ఓపెన్. ఆ ఓపెన్ కోటా తగ్గిపోతుంది. అంటే మిగతా అదర్ ఓసీస్ ఉన్నారు కదా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ లేకుండా ఓసీస్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ సీట్లు భర్తీ అయిపోతాయి. అంటే ఈ కాలేజీలో ఈ కోర్సులో ఎస్సీ స్టూడెంట్స్ కోసం ఎన్ని సీట్లు అయితే కేటాయించారో ఆ సీట్లు ఇంకా అట్లానే ఉన్నాయి. ఈ పిల్లవాడు ఓపెన్ కేటగిరీ నుంచి వచ్చేసాడు. ఓవరాల్ ఎస్సీ సీట్లు ఏమైపోయినా ఎక్కువ మంది పిల్లలు అక్కడ అయిపోతారు. ఇది జరిగేటటువంటి ప్రక్రియ. ఇక్కడ ఇంతవరకే తేడా తప్పితే ఎస్సీ కానీ లేదా ఏ కేటగిరీకి కానీ ఫీజులో వచ్చేటటువంటి రీఎంబర్స్మెంట్ కానీ రాయితీలు కానీ వాటికి వచ్చినటువంటి సమస్య ఏది లేదు. ఈ అల్గారిథం ఏం చెక్ చేస్తుంది అంటే ముందుగా సిఆర్ఎల్ ర్యాంక్ నే చూస్తుంది. మనం ఇచ్చినటువంటి ఆప్షన్ సిఆర్ఎల్ ర్యాంక్ కే వస్తూ ఉన్నట్లయితే గనక సిఆర్ఎల్ ర్యాంక్ కే కేటాయిస్తుంది. ఇది రాకపోతే ఏం చేస్తుంది? ఇదే ఎక్స్ కి వెళ్లి అప్పుడు కేటగిరీ ర్యాంకు కు వెళ్లి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్ సిఎస్సి ఇతనికి 100 ర్యాంక్ వచ్చింది కదా, 90కి క్లోజ్ అవుతుంది అనుకుందాం. అప్పుడేమవుతుంది? పిల్లవాడికి ఓపెన్ కేటగిరీలో రాలేదు. అప్పుడేమవుతుంది? ఇతనికి ఇంకేమైనా రిజర్వేషన్ ఉందా అని చూస్తుంది. ఓకే, కేటగిరీ ర్యాంక్ కూడా కనిపించింది, ఎస్సీ ర్యాంక్ 10. ఓకే, ఎస్సీ ర్యాంక్ ఇక్కడ వరకు వచ్చింది, ఎస్సీ ఇక్కడ 12వ ర్యాంక్ వరకు వస్తుంది అనుకుందాం. ఈ పిల్లవాడు 10లోనే ఉన్నాడు కదా, ఓకే వస్తుంది. అప్పుడేమైనా వస్తుంది? నీకు ఎన్ఐటి వరంగల్ సిఎస్సి కంప్యూటర్ సీట్ అలాట్ అయింది, నీ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏ కేటగిరీలో అలాట్ అయింది? నీకు ఎస్సీ కేటగిరీ ర్యాంక్ ప్రకారంగా ఎస్సీ కేటగిరీ కోటాలో నీకు భర్తీ అయ్యింది అని చెప్పేసి వస్తుంది. ఇది జరిగే ప్రక్రియ. ఇంతే. దీనికోసం ఎక్కువ గాబరా పడద్దు. మీకు వచ్చేటటువంటి ఏ బెనిఫిట్స్ కూడా ఆగిపోవు. ఇక ఇదే ప్రక్రియలో కొంతమంది ఎస్సీ ఎస్టీ అయితే ఎట్లాగో అది తెలిసిన మనకు ముందు నుంచి వచ్చేదే, అది ఆటోమేటిక్ గా మన సర్టిఫికెట్లు వస్తాయి. ఎక్కడ ఒకసారి ఒక ప్రాబ్లం ఉంది అంటే ఓబీసీ ఎంసీఎల్ అలాగే ఈడబ్ల్యూఎస్ ఈ 2 కేటగిరీలలో డిక్లరేషన్ ఇచ్చుకోండి అని ఉంది. మీరు డిక్లరేషన్ ఇచ్చారు. నేను ఓబీసీ వాళ్ళు కూడా 8 lakhs కంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, వాళ్ళ కుటుంబ ఆదాయం ఉందనుకోండి, వాళ్ళు ఈ కేటగిరీకి రారు. రాకపోతే వాళ్ళు కూడా జనరల్ లోకి వెళ్తారు. సిఆర్ఎల్ ర్యాంక్ ప్రకారం మాత్రమే సీట్లు వస్తాయి. ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ వాళ్ళు, రెడ్డి, బ్రాహ్మణ్స్, వైశ్యాస్ ఇట్లా ఉన్నారు కదా, వీళ్ళకి జనరల్ గా రిజర్వేషన్స్ లేవు. అయితే దీంట్లో వీళ్ళకి బిలో 8 lakhs ఉంటే కనుక వీళ్ళకి రిజర్వేషన్ ఉంది అనేది, అది ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. నేను ఈ పరిధిలోకి వస్తా, మా ఆదాయం ఇంతే, నేను సర్టిఫికెట్ తీసుకుంటా అని మెయిన్స్ రాసేటప్పుడు, అడ్వాన్స్ రాసేటప్పుడు డిక్లరేషన్ ఇచ్చేటటువంటి సదుపాయాన్ని ఇచ్చింది. మీరు అప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు. డిక్లరేషన్ ఇవ్వడం వల్ల ఏమైపోయింది? మీకు సిఆర్ఎల్ ర్యాంక్ వచ్చింది, ఓబీసీ ఎంసీఏలో ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ కూడా వచ్చింది. ఇప్పుడు జోసా రేపు సీట్లు అలాట్ చేస్తుంది. సీట్ అలాట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఆర్ఎల్ కింద రాలేదు, మీరు పెట్టుకున్న ఒక ప్రోగ్రామ్ మీకు ఓబీసీఎన్ సిఎల్ ర్యాంక్ బేస్ మీద మీకు సీట్ అలాట్ అయింది, మీకు ఓబీసీఎన్ సిల్ సర్టిఫికేట్ ఇప్పుడు రావట్లేదు అనుకుందాం, మీకు ఎలిజిబిలిటీ లేదు, మీకు ఆదాయం ఎక్కువ ఉంది అని ఎంఆర్ఓ గారు మీకు ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించారు అనుకుందాం, మీకు రావట్లేదు, అప్పుడు ఎలిజిబిలిటీ లేదు కదా. లేకపోతే ఏమైపోతుంది, ఈ కేటగిరీ ర్యాంక్ ప్రకారం మీకు మొదటి రౌండ్ లో ఏదైతే సీట్ అలాట్ అవుతున్నదో ఆ సీట్ పోతుంది, ఆ సీటు పోతుంది. పోయి మీరేం చేస్తారు, జోసా రౌండ్ 1 అయిపోయిన తర్వాత ఐఎమ్ అనేబుల్ టు ప్రొడ్యూస్ దిస్ సర్టిఫికేట్, ఓకే ఐ గేవ్ డిక్లరేషన్, నేను డిక్లరేషన్ ఇచ్చాను నాకు ఈ సర్టిఫికేట్ వస్తుంది అని, బట్ నాకు ఈ సర్టిఫికేట్ రావట్లేదు, సో ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు దిస్ కేటగిరీ నౌ. ఇప్పుడు నేను ఇది కాకపోతే ఏంటిది, ఇంకా జనరలే కదా సిఆర్ఎల్, ప్లీజ్ కన్సిడర్ మై సిఆర్ఎల్ ర్యాంక్. సో సెకండ్ రౌండ్ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమైపోతుంది అంటే ఈ మొదటి రౌండ్ లో మీకు ఈ కేటగిరీ ర్యాంక్ మీద ఆధారంగా మీకు ఇచ్చినటువంటి సీట్ క్యాన్సిల్ అయిపోయి రెండో రౌండ్ నుంచి మీకేమవుతుంది, సిఆర్ఎల్ ర్యాంక్ ఆధారంగా ఏమైనా సీట్లు వస్తాయా మిగతా అందరి పిల్లలతో పోటీ పడ్డట్టు ఓపెన్ గా ఆ సీట్లు ఇస్తుంది. ఒకవేళ మొదటి రౌండ్ లోనే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మీకు ఓబీసీ ఎన్సీఎల్ అని మీరు డిక్లరేషన్ ఇచ్చినా, ఈడబ్ల్యూఎస్ డిక్లరేషన్ ఇచ్చినా, మీకు మొదటి విడతలో జోసా రౌండ్ 1 లో మీకు ఓపెన్ కేటగిరీ సిఆర్ఎల్ మీదనే సీట్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మీకు భయమే లేదు, మీరు ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఈ రెండు సర్టిఫికెట్లు మీరు పెట్టలేకపోతే మీ సీటు మీకు అట్లాగే ఉంటుంది, ఓన్లీ మీకు ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ లో రావాల్సిన ట్యూషన్ ఫీజులు ఏమైనా ఉంటే అది బిలో 8 బిలో 5 lakh బిలో 1 lakh, అసలు ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ రావట్లేదు అన్నప్పుడు ఇంకా బిలో 5 lakh బిలో 1 lakh ఎక్కడిది, ట్యూషన్ ఫీజులు అక్కడ కన్సెషన్ ఎక్కడిది, వాటి సంబంధించిన ప్రాబ్లం అనేది ఏమీ లేదు. ఓన్లీ రిజర్వేషన్ కు సంబంధించి ఓన్లీ సీట్ అలాట్మెంట్ ఏదైతే ఉందో అది మీకు సిఆర్ఎల్ నుంచి వచ్చింది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఈ బేస్ మీద కనుక సీట్ వస్తే మాత్రం జోసా 1 లో మీకు వచ్చిన సీటు పోతుంది, ఒకవేళ మీరు ఈ సర్టిఫికెట్స్ ను ప్రొడ్యూస్ చేయలేకపోతే. అప్పుడు జోసా రెండో రౌండ్ నుంచి మీరు ఏ విధంగా కన్సిడర్ చేయబడతారు, ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంక్ మీదనే మిమ్మల్ని కన్సిడర్ చేస్తూ దీని మీద మీకు ఏమొస్తాయో మీ ఛాయిస్ ను చూసి ఆ సీట్ అలాట్ చేస్తుంది. మొదటి విడతలో ఒకవేళ ఈ రెండు కేటగిరీలలో మీకు సీట్ అలాట్ అయ్యి ఈ సర్టిఫికెట్ మీ దగ్గర కనుక లేకపోతే మాత్రం మీరు ఆ సీట్ ని కోల్పోతారు, రెండో రౌండ్ నుంచి సిఆర్ఎల్ కి మారిపోతారు. ఇది మాత్రం జరిగే ఈ జోసాలో జరిగేటటువంటి ప్రోగ్రామ్. అర్థమైంది అనుకుంటాను. ఇదంతా పెద్ద ఇంత సైన్స్ ఇదంతా మనం తెలుసుకొని చేసేది కూడా ఏం లేదు, జస్ట్ ఒకవేళ లేకపోతే ఏమవుతుంది ఈ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మిగతా వాళ్ళకు మనకు సిఆర్ఎల్ లో సీట్ వస్తే ఏమి, రిజర్వేషన్ లో సీట్ వస్తే ఏమి, మనకు రిజర్వేషన్ ప్రకారం ఎంత కన్సెషన్ రావాలో అవన్నీ యాజ్ ఇట్ ఈస్ వస్తాయి. కేటగిరీ ర్యాంక్ మీద సీట్ వచ్చినా, సిఆర్ఎల్ ర్యాంక్ మీద సీట్ వచ్చినా. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.